ఇప్పుడు సైన్యం కూడా కుక్కల్ని వాడుతోంది ఏదైతే ప్రత్యేకంగా ట్రైండ్ అయినాయి మొన్న మోడీ గారు కూడా చెప్పారు కదా స్పెషల్గా డాగ్ స్క్వాడ్ చాలా స్పెషల్గా పనిచేస్తుంది ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేసింది బాంబుల్ని ఐడెంటిఫై చేస్తుంది సరే అమెరికా కూడా అట్లాంటి దాంట్లో కొన్ని కొన్ని తిమింగలాలను వాడుతుంటుంది అంటే వీటికి కాదు వేరే వేరే వాటికి అయితే ఇక్కడ ఈ తి మనకి డాగ్స్ ఎట్లాగో అక్కడ ఈ కొత్త తరహాలో అంటే రోబోల రోబో డాగ్స్ని వాడుతుందట అది కృత్రిమ మీద అత్యాధునికమైనటువంటి సాంకేతిక పట్టు సాధించినటువంటి నేపథ్యంలో అమెరికా వాయుసేన రోబో జాగిలాల్ని ప్రయోగిస్తుందట అది ఆల్రెడీ సక్సెస్ అయిందట శత్రు దేశాల నుంచి వాయుసేన స్థావరాలను ఎలా రక్షించాలనే వ్యూహం కోసం నిన్న దాన్ని యుద్ధ విన్యాసాల భాగంగా అమెరికా వాయుసేన ఈ రోబో జాగిలాల్ని ప్రదర్శించింది వాటి పనితీరుని పరీక్షించింది యుద్ధరంగానికి సంబంధించిన అన్ని దృశ్యాలని ఈ రోబో జాగిలను రికార్డు చేస్తూ ఉంటుంది సైనికులకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ పంపిస్తూ ఉంటుంది దాని ద్వారా అక్కడి నుంచి మిగతా ఎలాగ అటాక్ చేయొచ్చు అనేటువంటిది అంటే పోతే అక్కడ ఓ రకంగా చెప్పాలంటే ఓ సీసీ క్యామ్ టైప్ ఇది మామూలుగా జంతువు ఆకారంలో కనబడతా ఉంటుంది దాంతో నార్మల్ అనుకుంటారా రాళ్ల మధ్యలో రాళ్ళలాగా ఉంటుంది తెరా చూస్తే అది ఆ ప్రాంతంలో జరుగుతున్న యాక్టివిటీస్ అంతటినీ కూడా విజువలైజేషన్ ఇక్కడికి పంపిస్తూ ఉంటుంది అనమాట దాని ఇంపాక్ట్ ప్రస్తుతం ఇది సక్సెస్ అయ్యింది అనేటువంటి దాన్ని అమెరికన్ సైన్యం ప్రకటించింది కాబట్టి ఇదొక సరికొత్తదైనటువంటి ప్రయోగం అని చెప్పేసి భావిస్తున్నారు యుద్ధ